ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను, మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. ఇప్పుడే ఒక రెండు ఇళ్ళకి వెళ్ళాను. ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2,000, 1,000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర మాత్రం 4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాలు. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3,000-4,000 చేస్తాను, వికలాంగులది 3,000-6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. మీరు చూశారు ఏప్రిల్లో, నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలు. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను.